విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం పెనుకోట పంచాయతీ పరిధిలో గల కొరపర్తి గ్రామంలో స్థానిక పాస్టర్ అనిల్ మాత్య ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో అనేక మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 పైబడి పేద కుటుంబాల వారు క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని దేవుని మహిమపరిచారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఫస్ట్ లవ్ గాస్పల్ చర్చ్ పెనుకోట పాస్టర్ దావీద్ కుర్ప, గౌరవ అధ్యక్షులు బిషప్ రైట్ పలువురు పాల్గొన్నారు. అందరూ చెప్తారు మనసు కావాలి, కరెక్టే, కానీ ఇంకా వద్ద మంచి మనసు కావాలి. అందరికి మనసు ఉంది, ఇక్కడ కూర్చొని అందరికి మనసు ఉంది, అందరికీ మంచి మనసు. దేవుడు గారు చెప్పారు ఈ ఫస్ట్ ట్రస్ట్ ఎన్జిఓ చెప్తాడు, మళ్ళీ ఇమ్మీడియట్లీ ఒక స్కీమ్ ఎక్కడి నుంచి ఫోన్ నుంచి ఎక్కడి నుంచి ఏదో స్కీమ్ అని డబ్బు వస్తుంది. ఇలాంటి చేసిన వాళ్ళు ఉన్నారు, కాదు లేదు, అది సోషల్ వర్క్ కాదు, సేవాకరి అది కాంట్రాక్టింగ్. డబ్బు తీసి సాగు తినేసి కాంట్రాక్టింగ్ మళ్ళీ సీనియర్ ఉంది. ఆ సీనియర్ వచ్చి ఒక పేదవాళ్ళకు హాస్పిటల్ వెళ్ళి ఒక పేషెంట్ ఒక రోగికి విసిట్ చేయడం, జైలు వెళ్ళి ఒక ఖైదీకి విసిట్ చేయడం, డబ్బు అవసరం లేదు, అక్కడే టైం అవసరం, ఒక మంచి మనసు అవసరం. అయితే నేను చేస్తున్నాను ఈ ట్రస్ట్ 2012 స్టార్ట్ అయింది, 2012 ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఒక స్పెషల్ ప్లాన్ తయారు చేసాం, కన్నా మిస్టర్ అయినా చెన్నైనా ముద్దాయి నాయుడు అయినా మంగోజరావు అయినా ముద్దాయి నాయుడు అయినా ఇక్కడ కోటపండ రెడ్డి గారు ఉన్నారు, అన్ని వైసీపీ కార్యకర్తలు నా క్లోజ్ ఫ్రెండ్స్. కానీ నేను పార్టీ పరంగా అలాంటివి లేదు, మానవత్వం కోసం చేస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు కార్యక్రమం ఉంది, ఒక రగ్గులు బహుమతి ఇవ్వండి మీ ఆప్యాయత పంచుకోండి, ఒక రగ్గులు బహుమతి ఇవ్వండి మీ ఆప్యాయత పంచుకోండి. నా తెలుగు అర్థమవుతుందా? ఇది కేరళ తెలుగు, ఇది తేడా ఉంది, ఆంధ్ర తెలుగు కాదు కేరళ తెలుగు, ఇది తేడా. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు తేడా ఉంది, మీరు ఇక్కడ ఈస్ట్ గోదావరి వెళ్ళండి ఆ తెలుగు తేడా ఉంది, శ్రీకాకుళం వెళ్ళండి ఆ తెలుగు తేడా ఉంది, పర్లాకుమిడి ఒరిస్సా ఆంధ్ర బార్డర్ ఆ తెలుగు తేడా, రాయగడ ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ తెలుగు తేడా, బెరంబూర్ అక్కడ తెలుగు కుటుంబం గ్రామస్తులు అందరికీ నా యొక్క వందనాలండి. ఈరోజు చూసినట్లయితే నాకు ఎంతో ఆనందం ఉందండి, ఎందుకంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం నేను మండలంలో ప్రతి చోట ఊరూరికి వెళ్ళి నేను పండగ క్రిస్మస్ పండగని చాలా ఘనంగా జరుపుకుంటున్నాను. అది నాకు దేవుడు ఇచ్చిన వరమని నేను భావిస్తున్నాను. ఎప్పుడో మనం పిల్లలకైతే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, తల్లిదండ్రుల్ని సన్మానించిన పిల్లలట ఆయుష్మంతులు అవుతారట. మనం తల్లిదండ్రుల్ని ఎరిగి మనం ఇలా సన్నిధికి వచ్చి క్రమశిక్షణ పాటించాలని నేను పిల్లలకి కోరుచున్నాను. అదేవిధంగా రాజు లాంటి మంచి వ్యక్తి ఉండి ఇక్కడ నిజానికైతే ఆఫీస్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా సరే రాజు కొన్ని కొన్ని కార్యక్రమాల గురించి ఊర్లో ఏ అయితే లోటుపాట్లు ఉన్నాయో అలాంటివన్నీ చెప్తూ ఉంటారు. కాబట్టి అలాంటి యువతలకి మనం ముందుండి నడిపించి మన గ్రామం అభివృద్ధి చెందడానికి మనం కృషి చేయాలని కోరుచున్నానండి. అదేవిధంగా ఈ రోజు నన్ను గుర్తించి ఈ క్రిస్మస్ వేడుకల్లో నన్ను కూడా భాగస్తునిగా చేసినందుకు మీ ప్రతి ఒక్క దైవజనులందరికీ వచ్చి అయ్యగారు మాకు మానవత్వాన్ని చాటుకుంటూ మనకు మీకు తెలియదు ఏముంది ఏజెన్స్ ప్రాంతంలో అంటే మనకు తినడానికి తిండి కొంచెం ఏదో ఉన్నంతలో ఉంటుంది, కానీ మనకంటూ ఆస్తులు అధికారాలు ఏమీ ఉండవు. అలాంటి సమయం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మనమందరం కూడా గవర్నమెంట్ చేస్తూ వారికి మనం తోడ్పడేలా మనం ఉండాలండి. అయితే అయ్యగారైతే ఒకటే, నేను ఏమీ ఆశించడం లేదు కానీ ప్రజలందరూ బాగుండాలి. ఇప్పుడు సారన్నట్టు మనం వెళ్ళిపోయేటప్పుడు ఏమీ మోసుకెళ్ళలేమండి, మనం నామమాత్రానికి మేము ఈ లోకంలో పరదేశులుగా వచ్చి ఉన్నాం. వెళ్ళిపోయేటప్పుడు మన ఒంటి మీద గుడ్డ కూడా మనకు ఉండదు, మేము ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. ఈ కోవిడ్ సమయంలో ఎంతమంది ఎలా ప్రాణాలు కోల్పోయి ఉన్నారో, ఏ రకంగా వెళ్ళిపోతున్నారో కుక్క చావు కన్నా వీనమండి. ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుని కృప అని నేను ఆశిస్తున్నాను. ప్రపంచం మొత్తం అల్లకల్లలో కాకుండా ఇలాంటి కోవిడ్ ఎలాంటి వచ్చినా
అవన్నీ తరిమి కొట్టేలా మనం కూడా అన్ని విధాలుగా సహకరించాలి. మనం కూడా మన సంఘాల్లో ప్రార్థన బలంగా చేయాలని, ఆత్మీయంగా చేయాలని సభాముఖంగా చెప్పండి. మీరందరికీ హార్దిక నమస్కారం తెలియజేస్తున్నాను మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ పీకే జోస్. విశాఖపట్నం సీతందారులు ఉంటున్నాను. నాకు ఒక ట్రస్ట్ ఉంది. ట్రస్ట్ పేరు కన్సర్న్గా బాధ్యత. ఈ చలికాలంలో ఒక రగ్గులు బహుమతి ఇవ్వండి, మీ ఆప్యాయతతో పంచుకోండి. గిఫ్ట్ ఏ బ్లాంకెట్ షేర్ యువర్ వార్మ్, అలాంటి ఒక క్యాంపెయిన్ ప్రతి చలికాలంలో నేను చేస్తున్నాను. అది హుదు తుఫాన్ నుంచి స్టార్ట్ అయింది. విశాఖపట్నం విజయనగరం రెండు డిస్టిక్లో 11 మండలంలో ఈ కార్యక్రమం అవుతుంది. ఈరోజు పిన్నకోట పంచాయత్ అనంతగిరి మండలి పిన్నకోట పంచాయత్ వరభక్తిలో డిస్ట్రిబ్యూషన్ అయింది. 100 పేదలకు ప్లస్ 30 పిల్లలకు కూడా చలికోట్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను. అందరు కూడా హ్యాపీ అయ్యారు. ఇక్కడే రెండోసారి వస్తున్నాను. ఈ చలికాలంలో ఒక రగ్గులో చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఏరియాలో చలి ఎక్కువ ఉంది. ఎస్కోట ఎల్కోట లంబాసింగ్ ఈ ఏరియా మొత్తం ఈ అనంతగిరి మండలం అరకు మండలం అన్నీ చాలా చలి ఎక్కువ ఉంది చేస్తున్నాను. ఇది కాకుండా నా ట్రస్ట్ వైపు నుంచి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా సప్లై చేస్తున్నాను. ప్రతి ఊరిలో ట్రై చేస్తున్నాను. ఒక ప్లాంట్ 500 నుంచి 1000 ఫ్యామిలీకి సరిపోతుంది. ఇది కాకుండా వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్య వృత్తి శిక్షణ కూడా చేస్తున్నాను. కరోనా టైంలో అందరితో కరోనా కిట్ సప్లై చేశాను. మాస్క్ 100,000 పైన మాస్క్ తయారు చేశాను. నైపుణ్య వృత్తిలో టైలరింగ్ కార్పెంటరీ వెల్డింగ్ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్క్ రకరకాల అట్లాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాను. నా ట్రస్ట్ మెయిన్ ఉద్దేశం ఉందే మనం పొందడం ద్వారా జీవనం సాగించగలము, కానీ మనం ఇవ్వడం ద్వారా జీవితాన్ని సాధించగలము. మన లైఫ్లో లాభ నష్టం లెక్క చూస్తే మన సంపాదన, మన ఆస్తి, మన బంగారం, బ్యాంక్ బ్యాలెన్స్ అదన్నీ లోసక్కగా ఉంటాయి. అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. లాభం ఎక్కువంటే ఏముంది? ఎవరికో ఏదైనా ఇస్తే అదే మనకు జీవితం కావాలంటే ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. అదే నాకు సందేశం. ఈ క్రిస్మస్ అవసరం కూడా అదే నాకు సందేశం చెప్తున్నాను. ఇక్కడే చాలా చక్కగా గ్యారెంటీ ప్రోగ్రామ్ అందరూ చాలా కోఆపరేట్ చేశారు. ఇక్కడ ఈ ఏరియాలో మేడం కూడా వచ్చారు, మండలం ప్రెసిడెంట్ నీలోని మేడం కూడా వచ్చారు. మంచి మెసేజ్, మంచి సందేశం అందరికి వచ్చారు. ఇలాంటి ఒక అవకాశం నాకు చూపించడానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఇంకొక ముఖ్య విషయం, మన పాల్గొన గారు ముచ్చింగుట్టి ఊరిలో పెద్ద ప్రోగ్రామ్ అయింది. వాళ్ళ ఒక సజెషన్ చెప్పారు, అరకు నియోజకవర్గం చాలా బైక్ లోడ్ ఉంది, కొద్దిగా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. నేను కూడా ఎగ్రీ అవుతాను. నాకు